జనగణమంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవంతే చాలు, వెళ్ళి వెలిసి రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం, ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 దుమ్
పెడ్యూరు చండి గారి నాయకత్వం, సీఎం చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సీఎం చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గత వారం రోజుల క్రితం మరి చంద్రబాబు నాయుడు గారు తమిళేరు కొల్లేరు వీటన్నింటిని పరిశీలనకు వచ్చింది. దానిలో భాగంగా మరి మా ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి యొక్క విజ్ఞాపన మేరకు ఆయన ఏదైతే తమిళేరుకి ఇబ్బంది పడుతున్నామో శనివారపేటలో కాజువే నిర్మాణం, ఇది మరి గత పరిపాలనలోనే జరగాల్సినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ సంక్షేమం అనేటువంటి లేదు కాబట్టి, అభివృద్ధి లేదు కాబట్టి మరి గోతుల రోడ్లోనే ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనకు గత 5 ఏళ్లలో చూసాం. మరి దానిలో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విన్నపాన్ని స్వీకరించి మరి ఇమీడియట్ గా 15 కోట్ల రూపాయలతో శనివారపేట కాజువని నిర్మాణానికి అతి త్వరలో పునాది శంకుస్థాపన చేయమని కూడా ఆయన ఆజ్ఞాపన చేయడం జరిగింది. ఇది ఒక వరంగానే మరి ప్రజలకు, ఏలూరు ప్రజలకు చెప్పుకోవచ్చు. ప్రతి నిత్యం కూడా వందలాది మంది విద్యార్థులు, అలాగే చాలా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, సామాన్య ప్రజలు, వ్యాపారస్తులు తిరిగేటువంటి ఈ తమిళేరు మీద కాజువే 3 సార్లు క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఎంత ఇబ్బందులు ప్రజలు పడ్డారనేటువంటిది గమనించాము. మరి ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విజ్ఞాపన మేరకు 15 కోట్లతో శాంక్షన్ చేసినందుకు గాను మరి శనివారపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షోద్రేకాల్ని వ్యక్తం చేయడంలో భాగంగా ఈ రోజున వారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. 15 పంచాయతీలు గ్రామాలు ఉన్నాయి, ఈ శనివారపేట మీద వెళ్ళాలి. మరి అవన్నీ పరిశీలనలో చూసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి మొన్న చూశారు మీరు వరదల్లో, మరి ఆయన ఆ వయసులో కాడ 74 సంవత్సరాల వయసులో కాడ మరి ఆ జేసీబీల మీద కుక్కల మీద ప్రజలు ఏమైపోయారో ఏంటో ఈ బొడమేరు గురించి అని ఆయన మొత్తం సర్వేలు చేసుకుని మరి ఇక్కడికి రావటం ఏలూరు, మరి ఏలూరులో కాడ ఈ ప్రజలందరూ కాడ ఆయనకి పాలాభిషేకంగా కాదు అసలు రక్తాభిషేకం చేయాలి. అటువంటి చంద్రబాబు నాయుడు గారికి శనివారపేట నుంచి కాజువే రోడ్డు శాంక్షన్ చేయడం 15 కోట్లతో మరి ఆయనకి చాలా అభినందనలు తెలుపుతున్నాం మేము. మరి అదే విషయంగా మరి ఏలూరు సంటి బడ్జెట్ సంటి గారు మరి అదే విధంగా అన్నదగ్గ తమ్ముడు మరి శనివారపేట రోడ్డు ఈ రోడ్డు ఏమిటి ఆయనకి మరి ఎంతో కష్టపడ్డాడు మన ఎమ్మెల్యే బుజ్జి గారు, మరి వాళ్ళు ఏదో మరి నాని గారు కానీ ఎంపీ గారు కానీ ఏ రోడ్డు కాడ వేయలేదు, మరి మేము వేసిన రోడ్లో మరి ఎటువంటి బొమ్మలు పెట్టేశారు, మా జనరేషన్కి ఇంకా ముందుకి వెళ్తే మరి ఆ బొమ్మలు వాళ్ళు వేసారో అనుకుంటారు రోడ్డుని కాడ, మరి అలా బొమ్మలు పెట్టొచ్చా వాళ్ళు, వాళ్ళకి ఇజ్ఞానం వదిలేసాం మేము, అటువంటి బొమ్మలు పెట్టకూడదు, ఎవరైతే రోడ్లు వేసారో వాళ్ళే పెట్టాలి నిర్మించాలి, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కానీ మేము పెట్టాలని చూసాము, వాళ్ళు వచ్చేసి బొమ్మలు పెట్టడం అంతే ఎంతవరకు కరెక్టు, అభివృద్ధి అనేది లేదు, అభివృద్ధి 5 వాళ్ళు చేసిన గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి లేదు, కనీసం సేదర్ గారి ఇంటి ముందు ఎంపీ గారు సేదర్ గారి ఇంటి ముందు ఇదే